SSM Developers Wari, Sri Karthikeya Mega Township, Jogipet. టీడీపీ అధినేత చంద్రబాబు కోరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అందిన ఫిర్యాదుతో ఏపీసీఐడి గతంలో చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. గత విచారణలో ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్పై మంగళవారం వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. గడువు ముగియడంతో మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు కాస్త విరామం తీసుకుంది. అనంతరం మళ్లీ విచారణ చేపట్టింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్న నేపథ్యంలో బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి అరెస్టు చేయబోమని సిఐడి హైకోర్టుకు తెలియజేసింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయాన్ని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో అరెస్టు చేయడం ఆయన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమేనని కోర్టులో వాదించారు. మరోవైపు చంద్రబాబు నాయుడును ఐఆర్ఆర్ కేసులో అరెస్టు చేయబోమని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్నారన్న విషయం తమకు తెలిసిందారు. మధ్యంతర బెయిల్పై ఉన్నందున అరెస్టు చేయబోమని ప్రకటించారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు చెప్పారు. దీంతో ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.